వర్షం వచ్చి ఉరుములు మెరుపులు పిడుగులు పడే సమయంలో మనకు కలిగే భయం తీరటానికి అర్జునుడికి ఉన్న 10 పేర్లు తలుచుకోమంటారు. వీటి వెనుక ఉన్న కథ ఏంటంటే, విరాట నగరంలో పాండవుల అజ్ఞాతవాసం పూర్తి కాబోతున్న సమయం అది. ఉత్తర గోగ్రహణ సందర్భం. ఆయుధాల కోసం ఉత్తర కుమారుడితో కలిసి బృహన్నరలా ఉన్న అర్జునుడు శమీవృక్షం దగ్గరికి వస్తాడు. కౌరవులను ఎదుర్కోవడానికి ఉత్తర కుమారుడు భయపడుతుంటే తన 10 పేర్లు చెప్పి అతని భయం పోగొట్టి విశ్వాసం కలిగిస్తాడు. ఆ 10 పేర్లు ఏంటంటే, అర్జున, ఫల్గుణ, పార్త, కిరీటి, శ్వేతవాహన, బీభత్సో, విజయో, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ. ఈ నామాలకు అర్థాలు ఏంటంటే, అర్జునుడు అంటే తెల్లనివాడు, ఫల్గుణుడు అంటే ఫల్గుణ నక్షత్రంలో ఫల్గుణ మాసంలో పుట్టినవాడు, పృత అంటే కుంతీదేవి, ఆమె కుమారుడు కనుక పార్థుడు. యుద్ధంలో అతనికి కిరీటం అంటే కీర్తి బాగా ప్రకాశిస్తుంది కనుక కిరీటి, తెల్లని గుర్రాలు పూల్చిన రథం కలవాడు కనుక శ్వేతవాహనుడు, అతను యుద్ధం చేసే రీతిని బట్టి బీభత్సుడు, ఎప్పుడూ విజయం అతడినే వరిస్తుంది కనుక విజయుడు, మిక్కిలి ఆకర్షణీయమైన వాడని తండ్రి పెట్టిన పేరు కృష్ణుడు, కుడి చేత్తోనే కాదు ఎడమ చేత్తో కూడా ధనస్సును వేయగలడు కనుక సవ్యసాచి, ధనం మీద మోజులేదు కనుక ధనంజయుడు. ఈ 10 పేర్లు వాటి అర్థాలు చెప్పుకుంటే ఏ భయమైనా తీరిపోతుంది.